2024 సీజన్ లో భారీ స్కోర్లతో చెలరేగిపోతూ వరుస విజయాలు సాధిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కెదురైంది. గురువారం రాత్రి సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. బౌలింగ్ లో 206 పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్ అనంతరం బ్యాటింగ్ లోను చేతులెత్తేసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ మరోసారి తన ఎక్స్ప్రెషన్స్ తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బౌలింగ్ లో ఆర్సీబీ వికెట్లు పడినప్పుడు ఎగురు గంతులేసిన కావ్య తన జట్టు బ్యాటింగ్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్న సమయంలో కావ్య మారన్ మొహం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ సమద్ అవుట్ అయిన తర్వాత కావ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదేం బ్యాటింగ్ రా బాబు అన్నట్లు కావ్య ఇచ్చిన హావభావాలు చూసి నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత వింటేజ్ కావ్య పాపను చూస్తున్నామని కొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్లో ప్రత్యర్థి జట్లను చీల్చి చెండాడుతూ ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధిస్తూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేయటం, పైగా సొంత గడ్డ పైన ఓటమి పాలు కావటం పైన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.